తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు గిడిగిడి కస్తూరి శివరావు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పేరు ఈ తరానికి తెలియకపోవచ్చు. నిజానికి నాకు కూడా ఈ మధ్య కస్తూరి శివరావు గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. గుణసుందరి కథ సినిమా చూసేసరికి ఇతని హాస్యం చూసి హాయిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాం. మరి మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా. ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. అసలు సినిమా సక్సెస్ ఫార్ములా అని దానికి ఒక లెక్ ఉంది, అది చెప్పడానికి ఈ హక్కుంది. నోట్ చేసి పెట్టుకోండి, ఎప్పటికైనా ఇది పనిచేస్తుంది. సినిమా సక్సెస్కి ఫస్ట్ చిత్రకథ, ఆ చిత్రంలోని నటీనటులు, మనసుకి ఆహ్లాదం కలిగించే సంగీతం, అందమైన లొకేషన్స్లో సాంగ్స్, సినిమాలో అద్భుతమైన హాస్యం, లైట్గా శృంగారం తోడై ఫైనల్గా గరం మసాలా వేసినట్లు ఓ ముంబై ముద్దుగుమ్మ ఐటమ్ సాంగ్ పెట్టారంటే హైదరాబాద్ బిర్యానీ రెడీ. శతదినోత్సవాలు, రజతోత్సవాలు, హీరోకు దర్శకులకు క్షీరాభిషేకాలు, ఎవరికి తెలీదు ఈ సినీ మాయ సీక్రెట్. ఒకవేళ మీరు కానీ సినిమా ప్లాన్ చేస్తే నన్ను అడగండి, ఇలాంటి ఐడియాలు అబ్బో మన దగ్గర చాలా ఉన్నాయిలేండి. మీకు ఇప్పటి వరకు తెలియకపోతే ఇదే ఫాలో అయిపోండి. ఇక మన టాపిక్లోకి వచ్చేద్దాం. కస్తూరి శివరావు ప్రముఖ హాస్య నటులలో అలనాటి మేటి హాస్య నటునిగా ప్రేక్షక హృదయాలలో హాస్య పీఠం వేసుకున్నాడు కస్తూరి శివరావు. ఇతని స్వస్థలం కాకినాడ. చిన్నతనం నుండి పద్యాలు పాటలు పాడేవారు, హార్మోనియం లాంటి వాయిద్యాలు వాయించేవారు. శివరావు తండ్రి ఇతన్ని దారిలో పెట్టాలని సి పుల్లయ్య గారితో మాట్లాడి ఆయన వద్ద పెట్టారు. హాస్యంగా శివరావు పాడిన పాటలు రికార్డులుగా ఇచ్చారు. తెలుగు సినీ హాస్య నటుల్లో ప్రముఖులైన రేలంగి, రమణారెడ్డి, రాజబాబుల కన్నా ముందు తరం వారు. టాకీ చిత్రాలు రంగప్రవేశం చేయకముందే మూకీ చిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవారు. వేషాల కోసం పాండీ బజార్లో సైకిల్ మీద తిరిగేవారు. 1939లో వరవిక్రయం సినిమాలో చిన్న వేషం వేశారు. 1941లో చూడామణి చిత్రంలో మంగళశాస్త్రి అనే వేషంలో జనాల దృష్టిలో పడ్డారు. 1945లో వాహిని సంస్థ వారి స్వర్గసీమ సినిమాతో గుర్తింపు వచ్చింది. ఓ నాటకాల సంస్థకు మేనేజర్గా అద్భుతంగా నటించాడు. ఇంకో ముఖ్య విషయం, ఈ స్వర్గసీమ చిత్రం ద్వారానే అమరగాయకుడు స్వర్గీయ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు నేపథ్య గానం అందించిన మొదటి సినిమా కూడా కావడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం, నటుడు దర్శకుడు అయిన శ్రీ చిత్తూరి నాగయ్య హీరోగా నటించి సంగీతం అందించారు. సహకారంగా శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు, ఓగిరాల రామచంద్రరావు కూడా పనిచేశారు. అలాగే 1948లో బాలరాజు చిత్రంతో ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యాడు. అప్పటి వరకు చిన్న వేషాలు వేసిన కస్తూరి శివరావు ఈ చిత్రంలో యలమంద పాత్ర వేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. అతని చిత్రమైన పిలక జుట్టు, నుదుట పెద్ద నామాలు, కొంచెం చెవుడున్నట్లు అమాయకమైన వ్యక్తిగా నటించాడు. ఈ చిత్రంలో దేవుడయా దేవుడు, మాయదారి దేవుడు పాట కూడా పాడారు. ఈ సినిమా కురిపించిన వసూళ్లు చూసి సినిమా హాళ్ల నిర్మాణానికి చాలామంది ఉత్సాహం చూపించారంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా హిట్ కావడం అతనికి అదృష్టం తలుపు తట్టింది. అవకాశాలు బాగా వచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావు భార్య అన్నపూర్ణ గారు పెళ్లి చూపులు చూసింది ఈ బాలరాజు సినిమా చూసే. తరువాత విడుదలైన గుణసుందరి కథ, షేక్స్పియర్ రచించిన ప్రముఖ ఆంగ్ల నాటకం కింగ్ లియర్ నాటకం ప్రేరణతో నిర్మితమైన చిత్రం ఇది. గుణసుందరి చిత్రంలో దైవాధీనం పాత్రలో జీవించాడు. నవ్వు తెప్పించే ముఖం ఇతనికి దేవుడిచ్చిన వరం. ఏ చిన్న హావభావాన్నైనా ఈజీగా చేసేవాడు. ఇక అమాయకమైన మాటలు, నడక తీరు పాత్రోచితంగా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అత్యధిక ప్రజాదరణతో ఈ సినిమా సూపర్ హిట్ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. హాస్య నటుడు రేలంగి కూడా ఈ చిత్రంలో నటించారు. అతనికి ఇంకా అంత గుర్తింపు రాలేదు అప్పటికి. శివరాం తన ప్రత్యేక నటనతో మెప్పు పొందారు. ముగ్గురు మరాఠీలు చిత్రంలో అప్పనా తన మన మారోరి బైరన్న పాట చాలా కాలం ప్రజల నాలుకపైనే ఆడింది, పాడింది. ఈ చిత్రంలో అక్కినేని హీరోగా నటించాడు. లైలా మజ్ను, రక్షరేఖ, శ్రీలక్ష్మమ్మ కథ, స్వప్నసుందరి ఈ చిత్రాలన్నీ 1949లో విడుదలైన చిత్రాలే. కస్తూరి శివరావు లైలా మజ్ను చిత్రంలో సలామాలేకుం, అంతా బాగున్నారా, మీరంతా బాగున్నారా అనే ఒక హాస్య గీతం కూడా పాడారు. ఆ పాటలో శివరావు హాస్య నటన ఎంతో ప్రజాదరణ పొందింది.
ఈ చిత్రం భానుమతి సొంత చిత్ర నిర్మాణ సంస్థ భరణి వారు నిర్మించారు. చేయి చేయి కలుపుకోరా చిన్నారే మావగా చిలకలాంటి అనే పాట టీ కనకం కస్తూరి శివరావు హాస్య గీతం పాడారు. ఆ రోజుల్లో అతను పాడితే అది సూపర్ హిట్టే అయ్యేది. హాస్యాభిమానులు చాలామంది గుణసుందరి కథ సినిమా చూసే ఉంటారు. సూపర్ హిట్ జానపద చిత్రంగాను హాస్య కరుణ భక్తిరస ప్రధానమైన కథతో ఒక హాస్య నటుణ్ణి అందవిహీనంగా చూపించి కథానాయకునిగా చేసి సినిమా తీయడం ఈ చిత్రంతోనే మొదలైంది. ఈ చిత్రం అద్భుతంగా రూపొందించిన ప్రతిభ దర్శకుడు కేవి రెడ్డి మంత్రజాలానికి ఓ మచ్చు తునక. షేక్స్పియర్ కథని అందంగా మన నేటివిటీకి తగిన విధంగా పింగళి నాగేంద్రరావు కథ రాశారు. ఈ చిత్రం చూడని వారు ఒకవేళ మిస్ అయితే తప్పకుండా చూడాల్సిన చిత్రం. శివరావు ఈ చిత్రానికి ఆ రోజుల్లోనే 100,000 రూపాయల పారితోషికం తీసుకున్నారట. ఈ చిత్రానికి కేవి రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో కస్తూరి శివరావు నటించిన చిత్రం ఇది. ఈ చిత్ర విజయంతో గొప్ప పేరు పొందారు. సైకిల్ మీద తిరిగే అతను కారులో తిరిగే భాగ్యం కలిగింది. విలాసాలు విందులు మొదలయ్యాయి. తాగుడికి బానిసయ్యాడు. స్నేహితుల మాటలు విని సొంత నిర్మాణ సంస్థ పెట్టి చిత్రాలు తీయడం మొదలుపెట్టారు. సంపాదించిన సంపదంతా పోగొట్టుకున్నారు. గుణసుందరి కథ ఈ సినిమాలో శివరావు చిట్టి తాళం వేసేనంటే పాట చూశారంటే హాయిగా నవ్వుకొని వారు ఉండరంటే అతిశయోక్తే కాదు. నేటి హాస్య నటులకి ఈ పాట ఒక ప్రేరణ అవుతుంది. హాస్యమంటే శివరావు అన్నట్లుగా అతని ఆహార్యంలో పాత్రకి తగిన డైలాగులతో ఎంతో సహజత్వం ఉట్టిపడేలా నటించేవాడు. అప్పట్లో పల్లెటూళ్ళ నుండి బళ్ల మీద పట్టణాలకి వెళ్ళి ఈ సినిమా చూసేవారట. ఆ రోజుల్లో మొదటి ఆట రెండవ ఆట అని షోలే వేసేవారట. కానీ ప్రేక్షకుల ఆదరణతో రాత్రి ఫస్ట్ షో, అర్ధరాత్రుల్లో కూడా గుణసుందరి కథ సినిమా ఆడించేవారట. లాస్ట్ షో అయ్యేసరికి తెల్లారిపోయేదట. ఈ సినిమాలో పింగళి గారి మాటలు సన్నివేశాను సందర్భానుసారంగా గిడిగిడి అన్న ఊత పదం అప్పటినేది. గిడిగిడి అన్న ఊత పదంతో పాటు టిప్పణీయం, అప్పణీయం, టెంకణాలు, అంకణాలు వంటి కొత్త పదాలు వాడారు. ఆ గిడిగిడి ప్రేక్షకులకి అమితంగా నచ్చేసింది. అప్పటి నుండి జానపదమైన సాంఘికమైన హాస్య పాత్రలకు ఏదో ఒక ఊత పదం పెట్టడం మనం గమనించవచ్చు. కొక్కోప తక్షణ కర్తవ్యం, జంబలకిటి పంబ, అసనీ బండబడ, అయితే ఓకే, నన్ను ఇన్వాల్వ్ చేయకండి మాస్టరు వంటి పదాలు కొన్ని సినిమాల్లో చూసాం కదా మనం కూడా. మరి అప్పటి నుంచే మొదలయ్యాయి ఈ ఊత పదాలు. 1950లో శివరావు సొంతంగా సినిమా కంపెనీ ఆరంభించి పరమానందయ్య శిష్యుల కథా చిత్రం తీశారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు హీరో. ఈ చిత్రం ద్వారా గిరిజను హీరోయిన్గా పరిచయం చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఆనాటి నిర్మాతలు ప్రతి చిత్రంలోనూ శివరావు కోసం పడిగాపులు కాచేవారట. తరువాత కొత్త హాస్య నటులు రావడంతో ఇతనికి అవకాశాలు తగ్గాయి. గొప్ప నటునిగా పేరొందిన తాను ఏ నిర్మాతల దగ్గరికి వెళ్ళి వేషాలు అడిగేవారు కాదు. రాను రాను వేషాలు తగ్గడంతో తాగుడుకి అలవాటు కూడా అవడంతో కారులో తిరిగే అతను చివరికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లే స్థాయికి వెళ్ళాడు. ఎవరూ అవకాశాలు కల్పించని రోజుల్లో ఎన్టీ రామారావు కొన్ని సినిమాల్లో అవకాశం కల్పించారు. షూటింగ్లకి కూడా తాగి వస్తుండడంతో ఆ అవకాశాలు కూడా రాలేదు. తాగుడు వల్ల ఆరోగ్యం చెడిపోయినా నాటకాల్లో వేషం వేస్తే గాని రోజులు గడిచేవి కాదు. 1966లో తనాలిలో ఒక నాటకంలో వేషం వేయడం కోసం వెళ్ళి అక్కడే రైల్వే స్టేషన్లో మరణించారు. ఎవరో ప్రయాణికుడు ఆయన్ని గుర్తుపట్టి మృతదేహాన్ని అద్దె కారులో మద్రాసు చేర్చడానికి కారు ఇబ్బంది పెట్టడంతో 3 రోజులు పట్టింది. సినీ పరిశ్రమలో అతని మరణ వార్త తెలిసినా స్టార్డమ్ లేదనో గ్లామర్ తగ్గిందనో ఏమో తెలుసుకున్న వారే తెలిసిన వారే చాలా మంది చివరి చూపుకి రాలేదు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.